హాయ్ అండి నేను మీ హరిలతాని ఈరోజు నేను మీకు చికెన్ దమ్ బిర్యానీ అనేది చేసి చూపిస్తున్నానండి ముందుగా ప్యాన్ తీసుకొని కొద్దిగా నూనె అనేది వేసుకోవాలండి ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులోని కొద్దిగా సాజీర చిన్న చెక్క లవంగము స్టార్ ఫ్లవరు అలాగే చిన్న జాపత్రి మరాఠీ మొగ్గ వేసుకోవాలండి అలాగే యాలకులు కూడా దంచి వేసుకోవాలి ఒక రెండు వేసుకొని అది ఒక కారసికన్ వేగిన తర్వాత అందులోని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరి కరివేపాకు అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని వేయించుకోవాలండి అది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి అలాగే బిర్యానీ కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత నేను చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి మీకు ఈరోజు ఇప్పుడు దానికి దమ్ము చికెన్కి దమ్ అనేది పెట్టేసి ఒక నాలుగు గంటలు సేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఆ చికెన్ దమ్కి మనం ఎలా చేయాలంటే చికెన్ తీసుకున్నానండి ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను ఒక గిన్నెలోని చికెన్లోని కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా చికెన్ మసాలా అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా చాలా స్లైడ్స్లా చిన్న చిన్న కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక నిమ్మరసం అనేది ఒక చెక్క నిమ్మరసం అనేది కూడా బాగా అందులో పిండుకోవాలి పిండుకున్న తర్వాత ఒక మూడు స్పూన్లు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే మళ్ళీ చిన్న సాజీరా చెక్క లవంగము యాలకులు చిన్న స్టార్ ఫ్లవర్ మరాఠి మొగ్గు కూడా వేసుకోవాలి వేసుకొని మనం మొత్తం అంతటినీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని దీన్ని ఒక నాలుగు గంటల సేపు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి స్టోర్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇప్పుడు చూసారు కదా స్టార్టింగు ఇప్పుడు వేయించిన దాంట్లోనే ఈ మ్యాగ్నేట్ చేసిన దాన్ని అందులో వేసేసుకోవాలండి వేసేసుకొని వేయించుకోవాలి ఒక పది నిమిషాల పాటైనా సరే వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం వైపుని రైస్ అనేది పెట్టుకోవాలండి రైసు వాటర్ వేసిన తర్వాత అందులోని కొద్దిగా సాజీర కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అందులో కూడా ఒక చెక్క లవంగం యాలకులు వేసుకుంటే సరిపోతుందండి అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అండి రైస్ని ఇప్పుడు చికెన్ అనేది మగ్గిపోయింది మగ్గిన రైస్ మీద సారీ మగ్గిన చికెన్ మీద ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పొరల పొరలుగా మనం రైస్ని అనేది యాడ్ చేసుకోవాలండి మొత్తం అంతా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టేసుకోవాలండి మనం రైస్ వేసిన తర్వాత ప్యాన్ కింద చూసారు కదా ఇలా అట్ల రేక్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి మంటని మొత్తం అంతా సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని పైన బరువు కింద మనం దంచుకుంటాం కదండి అంబల దస్తా నేను అది అనేది పెట్టుకుంటాను సరిపోతుంది ఒక ప ఐదు నిమిషాల పాటైనా సరే ఉంచుకోవాలి మధ్యలో ఇలా చూసుకొని చెక్ చేసుకోవాలండి ఒకసారి మనకి అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా మనకి వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది అలాగే మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయ్యిందండి చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి వేగ రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను అది కూడా మీ వల్ల మాత్రమే అవుతుందండి మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోలు అనేవి ఇంకా తీయగలుగుతూ ఉంటానండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి చాలా హ్యాపీగా కూడా ఉంది థౌజండ్ సబ్స్క్రై ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఇప్పుడు నేను చికెన్ దమ్ బిర్యానీని చికెన్ ఫ్రైతోని సర్వ్ చేసుకుంటున్నాను అనమాట ఈ చికెన్ ఫ్రై రెసిపీ అనేది మళ్ళీ నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మనం ఈ చికెన్ దమ్ బిర్యానీని చికెన్ ఫ్రైతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బిర్యానీ కనుక ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను బాస్మతి రైస్ వాడలేదు మనం డైలీ యూజ్ చేసుకునే రైసే వాడానండి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా చూస్తూనే ఉండండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్